రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టము. సర్వే నెంబర్ ఆధారంగా గతంలో ఉన్న పద్ధతినే కొనసాగించాలని సీఎం ఆదేశించారని, ధాన్యం అమ్మకంలో పాస్ పుస్తకంలో ఉన్న రైతులే ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సీఎం అధ్యక్షతన ధాన్యం కొనుగోలుపై కృష్ణ ఉభయ గోదావరి రైతులతో సమీక్ష సమావేశం జరిగిందని, రైతుల సూచనల మేరకు కొన్ని సవరణలు చేశామని అన్నారు. జిల్లాను యూనిట్గా తీసుకొని గత సంవత్సరం ధాన్యం ఏ విధంగా కొనుగోలు చేశామో ఆ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, గత సంవత్సరం కంటే 200 రూపాయల మద్దతు ధర పెరిగిందని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సర్వే నెంబర్ ఆధారంగానే ప్రభుత్వం కొనుగోలు చేసిందని, బిల్లింగ్ పాలసీ 15 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాస్తున్నామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా 48 గంటల్లో రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. నమస్కారం అందరికీ. బయట మాట్లాడే వాళ్ళు కాసేపు బయట మాట్లాడకుండా, ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు సైడ్ డిస్కషన్ చేయబోకండి. కాసేపు మాట్లాడేవాళ్ళు బయట ఉండి మాట్లాడుకోండి. అందరికి నమస్కారం. ఈరోజు స్టేట్ వైడ్ గా ధాన్యం పండించినటువంటి రైతులు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లింగ్ చేసేటువంటి మిల్లర్స్ తోటి నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొత్త నిబంధనలు విధించినందువలన రైస్ మిల్లర్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ముందుకు రాలేదు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే, ఒకటి, కొన్ని కండిషన్స్ పెట్టారు. 15 రోజుల లోపల మిల్లింగ్ చేసి ఇవ్వాలి, డీవియేషన్స్ ఉన్న అక్రమంగా తరలించిన క్రిమినల్ కేసులు పెడతామని. దానివల్ల ముఖ్యంగా రెండోది ట్యాప్ సిస్టమ్, ఏ రైతు ధాన్యం పండించాడో ఆ రైతు లోడ్ అయిన తర్వాత ఆ రైతు ఉండాలి అనేటువంటి ఫోటో తీయటానికి ట్యాప్ సిస్టంలో ఉండాలి అనేటువంటిది రెండు. మూడు, జోన్ల వారీగా కేటాయించి గతంలో ఉన్నటువంటి జిల్లా యూనిట్ సిస్టాన్ని తొలగించటం వలన ఇది మిల్లులు అసౌకర్యంగా ఉంటుందనేది ఒకటి. రెండోదేమో రైతులకి ఏ రైతుకు ఆ రైతు అర్ధరాత్రి అపరాత్రి లోడ్ చేసిన ఆ రైతు లోడ్ దగ్గర ఉండాలనేటువంటిది అసౌకర్యంగా ఉందనేటువంటిది రైతుల యొక్క రిక్వెస్ట్ మేరకు, రైతుల రిక్వెస్ట్ మేరకు జిల్లాని యూనిట్గా చేయాలి. మాకు ఎక్కువ మంది మిల్లర్స్ కానీ అందుబాటులో ఉన్న మిల్లుల్లో తోలుకునేటువంటి అవకాశం ఉంటుందని రైతులు వచ్చి ముఖ్యమంత్రి గారి నిన్న ఉదయం కృష్ణా జిల్లా ఉభయ గోదావరి జిల్లా రైతులు వచ్చి కలిసిన మీదట నిన్న మధ్యాహ్నం మూసుకున్నాం. ఒకటి, క్రిమినల్ కేసులు పెట్టడం లేదు. రెండు, ట్యాప్ సిస్టమ్, ఏ రైతుకు ఆ రైతు ఉండాల్సిన అవసరం లేదు, సర్వే నెంబర్ బేస్ చేసుకుని గతంలో ఉన్నటువంటి పద్ధతినే ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మూడు, జిల్లా యూనిట్గా తీసుకుని గత సంవత్సరం ఏ విధంగానైతే ధాన్యం కొనుగోలు చేశామో ఆ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ మూడింటిని నిన్న సరళించుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పాత విధానం ద్వారానే కొనుగోలు చేయాలని ఆదేశించినందుకు మిల్లర్స్ కూడా ఒప్పుకున్నారు. రైతులకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల కోరిన మీదట రైతులకి అనుకూలంగా ఏ ఒక్క రైతు నష్టపోకూడదు, పెరిగిన 200 రూపాయలు ఏదైతే మద్దతు ధర ఉందో 1590 నుంచి 1790 రూపాయలు, ఏ రకం బి వెరైటీ 1750 రూపాయలు, 200 రూపాయలు గత మద్దతు ధర కన్నా పెంచారు. ఈ సంవత్సరం ధాన్యం కూడా గత సంవత్సరం కన్నా ఎక్కువ పంట వస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే రైతుకి అసౌకర్యం లేకుండా ట్యాప్ సిస్టాన్ని మార్చుకోవడం జరిగింది ప్రభుత్వ విధానంలో. అదేవిధంగా ఈ జిల్లా యూనిట్గా కూడా చేయటం జరిగింది. కాబట్టి ఏంటంటే దీనివల్ల రైతులకి గత సిస్టమ్ అమలు చేసినందువలన రైతులకు కూడా ఎక్కడా ఇబ్బందులు కలగకుండా సర్వే నెంబర్ బేస్ మీదనే ధాన్యం, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయటం జరుగుతుంది. 48 గంటల్లో
వారి ఖాతాల్లో పేమెంట్ వేయటం కూడా జరుగుతుంది. గతం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ధాన్యం ప్రభుత్వం కూడా కొనుగోలు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పండించిన ప్రతి క్వింటాల్ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరకి కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది. ఏ రైతు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మిల్లర్స్ కూడా కొన్ని డిమాండ్ చేశారు, 200 HP వరకు ఎల్టీలో ఉంచాలని, 15 రూపాయలు మిల్లింగ్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో 10 రూపాయల పాలసీలోకి తీసుకురావాలని, 10 రూపాయల పాలసీని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నాము పర్మిషన్ తీసుకోవడానికి, దాన్ని కూడా త్వరలో కేంద్రం అనుమతించేటువంటి అవకాశం ఉంది. మూడవది 6 నెలల బీజీ 4 నెలలకు తగ్గించమన్నారు, అది కూడా మేము 4 నెలలకు బీజీ ఇవ్వచ్చు. ఏ మిల్లర్ అయినా 4 నెలలకి బీజీ ఇవ్వచ్చు. వాళ్ళకి ఇచ్చినటువంటి ప్యాడీ మిల్లింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి రైస్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళ బీజీ వాళ్ళకి వెనక్కి ఇవ్వబడుతుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కొన్ని సడలించాం. 15 రూపాయల పాలసీ నుంచి 10 రూపాయలు తీసుకొచ్చేటువంటి దానికి కేంద్రానికి లెటర్ రాయటం, 6 నెలలున్న నిబంధన బీజీని 4 నెలలకి తగ్గించి తీసుకోవటం, దీనివల్ల ఏంటంటే వాళ్ళ కమిషన్ ఛార్జెస్ కొంత వెసులుబాటు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా కొన్ని ఇంకా ఈ మార్కెట్ చెస్ ఒకటి అడిగారు, అదేవిధంగా పేమెంట్స్ కూడా వాళ్ళకున్న డ్యూస్ కూడా వీలైనంత త్వరలో వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇది ఈ నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం రైతులు ఏదైతే కోరారో, రైతులకు పండించినటువంటి ధాన్యాన్ని సులభతరంగా ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకునేటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. దానికోసమే ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కష్టపడి పండించినటువంటి రైతు సంతోషంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉండాలి, పండించిన పంటకి మద్దతు ధర అందించాలి, అమ్ముకునేటువంటి దాంట్లో కూడా ఏ రైతు ఇబ్బందులు పడకూడదు. అందుకనే 48 గంటల్లో రైతులకి పేమెంట్ కూడా చెల్లిస్తున్నాం. దేశంలోనే 48 గంటల్లో ఆన్లైన్లో పేమెంట్ చెల్లిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలోనే చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇంతవరకు ఎక్కడా లేదు. 48 అవర్స్లో వారి ఖాతాల్లో వేస్తున్నాం. దేశంలో హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. 65 లక్షల టన్నుల ధాన్యాన్ని మనం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో కొంటున్నాం. 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈరోజు మనం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి అత్యంత పారదర్శకంగా, అత్యంత రైతులకు సౌకర్యవంతంగా కొనుగోలు చేసి పేమెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం. రెండవది రేషన్ కార్డ్స్ది. పిఎస్ఎస్లో నమోదయ్యి రేషన్ కార్డు లేనటువంటి అందరికీ 235,000 కార్డులు ఈ నెలలో పంపిణీ చేశాం. పిఎస్ఎస్లో నమోదయ్యి కుటుంబాలు విడిపోయిన వాళ్ళు కానీ, స్పిట్ కార్డ్స్ కానీ, న్యూ కార్డ్స్ కానీ, ఇంతవరకు కార్డు లేనటువంటి వాళ్ళు కానీ మొత్తం మీద పిఎస్ఎస్లో నమోదయ్యి కార్డు లేనటువంటి వారు 235,000 కార్డులు ఈ నెలలో ఇష్యూ చేయడం జరిగింది. గత 6 నెలల్లో 350,000 కార్డు ఇష్యూ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చినాక సుమారు 25 లక్షలకు పైబడి కార్డులు మంజూరు చేయటం జరిగింది. ఎందుకంటే కుటుంబాల సంఖ్య కన్నా కార్డుల సంఖ్య ఎక్కువ వస్తూ ఉంది. పెన్షన్ బెనిఫిట్ కోసం కానీ, ఇతర బెనిఫిట్స్ కోసం కానీ కుటుంబాల సంఖ్య కన్నా కార్డుల సంఖ్య ఎక్కువ ఉంది. పిఎస్ఎస్లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చాం. ఇటీవల కొంతమంది ఎంప్లాయర్స్ కూడా నోట్ చేసుకుంటే అవి వెరిఫై చేయమంటే ప్రింట్ చేశారు, కొంత బై మిస్టేక్ జరిగింది, దాన్ని కరెక్ట్ చేశారు. ఆ 52,000 కార్డులు ఏదైతే ఉన్నాయో ఎంప్లాయర్స్ అవి నిలుపుదల చేశారు. ఎంక్వైరీకి పంపిస్తే వాళ్ళు ఎంక్వైరీ కంప్లీట్ అయిందని ప్రింట్ చేశారు, కాబట్టి అవి నిలుపుదల చేశాము. ప్రింటింగ్ కూడా ఆపేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజున మళ్ళా ఎక్కడైనా 175 నియోజకవర్గాల్లో కార్డు లేదు అని వస్తే ఈ రోజు కూడా పిఎస్ఎస్లో నమోదు చేసుకోవచ్చు. 110000కు ఫోన్ చేయొచ్చు. నియోజకవర్గాల వారీగా కానీ, మండలాల వారీగా కానీ తహసీల్దారులకు ఇచ్చుంటే జెన్యూన్ ఎలిజిబుల్ ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేసి ఎప్పటికప్పుడు కార్డులు ఇష్యూ కూడా చేస్తున్నాం. అది డిసెంబర్లో ఇప్పుడు ఇష్యూ అయిన కార్డులందరికీ కూడా రేషన్ అందుతుంది, నవంబర్లోనే ఇవ్వాలి. కొంత ఎంక్వైరీ జాప్యం జరిగినందువలన నవంబర్లో ఇవ్వలేకపోయాం. అన్నిటికీ డిసెంబర్లో ఈ 235,000 రేషన్ కార్డులకు కూడా రేషన్ సరఫరా చేయబడుతుంది. కాబట్టి రేషన్ కార్డు అర్హతలు ఇంకా లేనటువంటి వాళ్ళు, ఇది నిరంతర ప్రక్రియ.
ఎప్పుడు ఎవరికి లేదన్నా కూడా ప్రభుత్వం ఎప్పటికీ ఇది నిరంతరంగా ఇస్తూ ఉన్నాము. కాబట్టి 1100 ఫోన్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, పిఎస్ఎస్లో నమోదు చేసుకోవచ్చు. కాబట్టి కార్డు లేకుండా అర్హత ఉండి ఉంటే మీరు ఇప్పుడు కూడా అది నిరంతర ప్రక్రియ అని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కార్డుదారులు తెలియజేస్తూ ఉన్నారు. ఏమైనా ఉన్నాయా?